ఫ్రెండ్స్ నేను మీ బెదడోకి ఇస్తున్నాను, ఆ నాన్నగారిని కలవడం జరిగింది, ఇగోండి ఆ నాన్నగారి మాటలు వినండి అని నేను నేను చేయలేదు. ఆల్రెడీ వచ్చింది బయటకు అది వీడియో, ఆ వీడియో కన్నా ముందు నేను మాట్లాడి ఆ వీడియో ప్లే చేయడం జరిగింది వాళ్ళ నాన్నగారి మాటలని. అది ఈరోజు నా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ నాన్నగారు ఎప్పుడు వెళ్ళలేదా మీరు మాట్లాడింది శుభలేఖ పట్టుకొని ఇలా మాట్లాడాడు కదా, సో అది ఆ సబ్జెక్ట్ అది ఎంటా కూడా డిలీట్ చేసావు ఒక 5 రోజుల నుంచి అకౌంట్లో, ఎక్కువ కూడా పోలా 2000 మంది చూసారు నా దాంట్లో 6 కామెంట్స్ పెట్టారు, కానీ ఆ వీడియో వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. సార్ డౌన్లోడ్ చేసుకుని ఇబ్బంది ఏం లేదు, కానీ ఓడిపోయి 8 రోజులు అవుతుంది ఇప్పటికి, అవి కొల్లాపూర్లో ఓడిపోయి 8 రోజులు అవుతుంది, చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఆ వీడియో గురించి అడగాలి అంటే కరెక్ట్ కాదు, అది నువ్వు ఓడిపోయిన తర్వాత తెల్లారా లేదు 2 రోజులు 3 రోజులు 5 రోజులు లేదా 10 రోజులు వేసుకో వచ్చి అడిగామనుకో అవును ఇలా చేశాను ఇది జరిగింది అంటే ఆమె ఏమంటుంది ఈ ఒక్క వీడియో వల్లనే నేను కొల్లాపూర్లో ఓడిపోయాను అని. నేనే రీజను. ఇంకోటి నేనే ఆ నాన్నకి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ వీడియో చేయించానని కూడా అంది ఆ వీడియోలో. నేను 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళ నాన్నతో వీడియో చేయించాను చేయించాను నేను చేపిలా అవంది. సో వెనక మళ్ళీ వచ్చే వాయిస్ కూడా నాదే అంది. నేనేమన్నా మీ నాన్నకి చెప్పాడా అని అన్నా, దానికి ఆన్సర్ లేదు. ఇంకోటి వెనకమల వాయిస్ నాదే అయితే దానికి కొన్ని ఉంటాయి, ఆ వాయిస్ నాదా కాదా అని చూస్తాను కూడా కొన్ని ఉంటాయి, అలా చేపిండి అన్న, దానికి ఆన్సర్ లేదు. ఎప్పటికప్పుడు గట్టిగా అరవటం ఏడవటం ఇదే చేసింది అక్కడ. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా గెలిచిన ఒక సోదాలో ఉన్న ఒక అమ్మాయి సోషల్ మీడియాలోకి డైరెక్ట్గా వచ్చేసి ఒక అబ్బాయి మీద చేయడానికి అధికారం ఉందా అంటే మీకు తెలియదు అసలు తను వస్తున్నట్టు తెలియదు. నేను షాక్లో ఉన్నా, నువ్వు అక్కడ చూసుకో ఇలాగే ఉన్నా నేను, ఒక్క మాట కూడా ఆమె కొట్టేటప్పుడు కూడా నేను తిరిగి ఇంకో చెయ్యత్తే ఏమయ్యేది, ఇప్పుడు ఇంకో రకంగా ఉండేది టాపిక్. అంటే అక్కడ తప్పంతా మీదే అన్నట్టు ఫ్రేమ్ అయింది దాని గురించి. సో నేను అదే అంటున్నాను బ్రో, ఆ ఒక్క వీడియో ఒకటి చూపించి నా తప్పు అన్నారు కదా, ఆ వీడియో మరి అప్పుడు ఎందుకు చూపించి బయటికి వచ్చి నువ్వు నన్ను అడగలేదు అంటున్నాను నేను ఇన్ని రోజులు, ఇప్పుడు దీంట్లో నిలబడుతున్నావు, ఆ ఒక్క పాయింట్ ఇది చూపించుకొని ఇప్పుడు జనాల్లో ప్రెస్ తగ్గిపోయింది మరి లేకుండా కొంచెం మర్చిపోయారు చాలామంది, ఎందుకంటే సినిమాలు రిలీజ్ అయినాయి చాలా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మర్చిపోయారు మరిలేక వీడియోలు రావట్లా. ఇప్పుడు ఇది ఫామ్ చేసుకొని సింపతి చేద్దామని అనుకుంది, కానీ అక్కడ సింపతి కుదరలా మెయిన్ అది. అసలు మీకు ఇతనికి ఏమొచ్చింది అన్న క్లాష్? వీడు ఒక ఛానల్ ఏదో ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఇచ్చినప్పుడు మరి అటు చెప్పబోయి ఇటు చెప్పినా ఇప్పుడు అంటాను, మరి ఏ ఆడు తొందరపాట్లు చెప్పినా ఎట్లా చెప్పినా తెలియదు. 2 పాటలు రాసుకున్నా ఆడపిల్ల కదా సపోర్ట్ చేద్దామని అవి మంచిగా పోయినాయి. తర్వాత మనోడిని 10 మంది బయట తీసుకున్నా, ఒక ఇద్దరు గెలవకపోవచ్చన్నా అని కొంచెం నెగిటివ్ చెప్పారు, ఎందుకంటే సీనియర్ పార్టీలనే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి గెలవకపోతున్నా ఇద్దరు నెగిటివ్ చెప్పారు. అవి వేరే ఛానల్ వేసిన ఎందుకంటే మనం సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా చెప్తున్నాం కదా, ఒక 8 వీడియోలు మంచిగా పాజిటివ్గా చెప్పారు అందరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్న ఇది పరిస్థితి ఒక ఆడపిల్లకి సహాయం చేద్దాం హెల్పింగ్ చేద్దామన్న, మీకేమనిపిస్తుంది చెప్పండి అని చెప్పేసి అది కూడా ఎండింగ్ మీ ఒపీనియన్ టోటల్గా మీకేమనిపిస్తుంది చెప్పండి, ఒక ఆడపిల్ల వస్తుంది చదువుకోవడానికి ఉద్యోగాలు లేక ఇట్లా ఏదో కష్టపడుతున్నారు వాళ్ళకి జాబులు కావాలి, నేను ఎమ్మెల్యే పోటీ చేస్తే ఏమన్నా మీకు సహాయం చేయగలుగుతున్నా సపోర్ట్ చేయమన్నట్టుగా అన్నదని చెప్పేసి ఇట్లా మామూలుగా పబ్లిక్ టాక్ మనం రకరకాల బిగ్ బాస్ గురించి సినిమాల గురించి తీసుకుంటాం, అలాగే ఆ అమ్మాయి గురించి కూడా సపోర్ట్ ఇంకా పనికి వస్తుంది అన్నట్టుగా 10 వీడియోలు తీసుకుంటే 2 నెగిటివ్ వచ్చినాయి, వేరే దాంట్లో వచ్చిన ఒక 8 పాజిటివ్ వచ్చినాయి, అందులో ఇది కూడా మంచిగా పాజిటివ్ చెప్పిండు, ఆ వీడియో కూడా ఒక 50 వెళ్ళిపోయింది బాగానే ఉన్నాయి. అయితే అంత సపోర్ట్ దొరుకుతుంది కానీ కంటిన్యూ వీడియోలు చేసుకుంటే చేసుకుంటున్నాం. మొన్న ఏదో ఒక ఛానల్లో వీడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయనతో నేనే రాయించినా అన్నాడు, నేను స్టార్ట్ చేసుకొని నేను రాసుకున్నది వీడు అట్లా ఎట్లా చెప్పిండు అని నాకు కొంచెం ఫీల్ అయిపోయాను, నేను కోపం వచ్చింది, ఇన్నర్ ఫీలింగ్ వచ్చింది. అంటే మీరు స్వతహాగా రాసుకున్నకి తను అలా చెప్పడం వల్ల మీకు ఒక చిన్న ఇది అయింది. పార్కాడగా రెగ్యులర్ ఇన్ని వీడితో స్టార్ట్ చేయగానే అది కొంచెం వైరల్ అయ్యి ఇంకో వేరే ఛానల్ వైరల్ అయ్యి వీడికి కూడా మంచిగా ఆఫీసులోకి పిలుస్తున్నారు, మంచిగా వాళ్ళకు ఇక వీడు అది అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి ఏం తెలియదు కదా, సో వాళ్ళు చేసి వాళ్ళు చేసుకుంటున్నారు, నేను కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టలే, సరే ఒకసారి నాకు కూడా పొంచిన ఇట్లా ఆఫీస్ నుంచి ఫోన్ వస్తున్నాయి అన్న వెళ్తా అంటే సరే చేసేసుకోరా మంచిది కదా, కానీ జాగ్రత్త వాళ్ళని తిట్టకు, తిట్టి మనం బ్లేమ్ అవ్వకూడదు, మంచిగా చెప్పుకొని మంచిగా ఎదగాలని చెప్పిన సరే అని వెళ్తున్నాడు. ఏదో మరి అంత చెప్పినా నాకే నేనే రాసిన అన్న సరే నాకు కొంచెం ఇన్నర్ ఫీలింగ్ వచ్చేసి కొంచెం కోపం వచ్చింది, దాకా సీరియస్గా అరిచిన. సో ఏది ఏమైనా కలిసి అమ్మాయికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అయితే మీ ఇద్దరి మధ్యన ఏ ప్రాబ్లం లేదు సాల్వ్ అయినట్టుగా? ఏం లేదు, ఇక ఇదో సరదా చిన్న కోపం ఉంటుంది, కోపం ఉంటుందిగా అట్లా అంతే. ఇప్పుడు ఈ బర్ర లెక్క సిచ్యువేషన్ చూసుకుంటే ఇప్పుడు ఎంపీ కింద పోటీ చేస్తానంటే అసలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఎంపీ కింద వచ్చే ఛాన్సెస్? ఆయన ఇందాక ఒక ఆన్సర్ అడిగాడు కదా, దానికి ఆమెకు ఆన్సర్లు ఇమ్మనండి, అప్పుడు ఆమె పోటీ చేయమనండి. ఏంటి మేము
అదే నగర్ కర్నూలు కాకుండా మల్కాజ్గిరి చేస్తుంటుంది, అక్కడ చేస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళకు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు మల్కాజ్గిరి అంటే సిటీలో అమ్మాయికి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు చేస్తారో చేయరో కదా. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే లాస్ట్ టైం లో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి అన్ని ఓట్స్ రావడం చాలా కష్టం. సో గ్రేట్, సో చాలామంది అప్రిషియేట్ చేశారు దానికి. సో ఇప్పుడు ఎంపీ కింద రావచ్చు, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉండొచ్చన్న, ఎందుకంటే మల్కాజ్గిరి ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఉంటుంది అంటారు కదా, ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వేరే వాళ్ళు ఏమైనా పార్టీల సపోర్ట్లు కూడా ఉండే ఉండొచ్చు, వేస్తారు. కాకపోతే ఏంటంటే నాది ఒకటే, అక్కడే ఆమా నియోజకవర్గంలోనే చేసుకుంటే బాగుండేది నా ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మొన్న స్టూడియోలో జరిగిన సిచ్యువేషను, ఆవిడ కొట్టడం, ఇవన్నీ చూసారు జనం, దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? యాక్షన్ అంటే తీసుకుంటా, కొంచెం టైం పట్టిద్ది అంతే, కంపల్సరీ తీసుకుంటా. కొన్ని ఎట్లాంటి రకమైన యాక్షన్ అనుకోవచ్చు? ఎలాంటి రీజన్ అంటే చాలామంది ఏమంటున్నారంటే కొట్టడం కరెక్ట్ కాదు, వీడియో పక్కన పెట్టండి కాసేపు, కెమెరా ముందు ఒక అమ్మాయి నార్మల్గా ఒక అమ్మాయి కొడుతుందే కరెక్ట్ కాదు, అలాంటిది ఒక ఇండిపెండెంట్గా ఇలా చేసి కొట్టింది అంటే రేపు పొద్దున గెలిచిన తర్వాత వాళ్ళు తప్పు చేస్తే గన్నుతో కాల్చేస్తుందా తప్పు చేసిన వాళ్ళందరినీ అన్నట్టుగా కొంతమంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి వచ్చి కొడితేనే చాలా బాధపడతారు ఈ రోజుల్లో అబ్బాయిలు కానీ, అలా ఉన్నారు అంటే పుజుక్కన ఏమైనా చేసుకునే రకం అందరూ. సో కెమెరా ముందు అన్ని లక్షల ఆడియన్స్ క్రీచ్ అయిపోయింది, దీన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు అప్పుడు, ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు అందరికీ, ఎట్లాంటి సమాధానం అంటే చూసే వాళ్ళందరికీ తప్పు మీదే అని తెలుసు అని అనేస్తారు కామెంట్స్లో, ఆడేం చేస్తుంటాడు అమ్మాయి ఎలా కొట్టిందన్న, ఫోన్లో డేటా ఉన్నాడు ప్రతి ఓడి పెట్టుకుంటాడు కామెంట్. మరి ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? నేను హ్యాండిల్ చేస్తాను 100%, ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నా కాబట్టి పబ్లిక్లో తిరుగుతున్నా స్టడీగా, ఒక్కడు వచ్చి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఎవడో మాట్లాడడు, ఎందుకంటే ఆ వీడియో వచ్చిందా చూసామా అయిపోయిందా, అంతవరకే ఆ వీడియో పక్టేళ్ళకి వచ్చి నువ్వు ఇలా చేసావా అలా చేసావని అడిగే అవసరం ఎవరికి ఉండదు, అంత తీరిక ఎవరికి ఉండదు, ఎవరి పని అడిగే సరిపోద్ది ఇక్కడ. అది ఇప్పుడు ఆ ఛానల్ యాజమాన్యం కూడా ఆపడం జరగలేదా మిమ్మల్ని కొట్టేటప్పుడు? జరగల, అందుకని అన్నా కదా ఛానల్ బరిలక్కదా లేకపోతే మన ఇంటర్వ్యూ చేసిన ఆయిందా, నాకు అర్థం కాలే. ఎందుకంటే దీని మీద మీరు అక్కడ పాయింట్ మీరు నోట్ చేసుకోండి, లోపలికి వచ్చి అరిచినప్పుడు అన్న నువ్వేం మాట్లాడమాక అంది, అంటే ఒక యాంకర్ని ఆమె డైరెక్ట్గా వచ్చి అన్న నువ్వేం అరమ్మాక నేను మాట్లాడతాను అన్నప్పుడు ఆ సరే చెల్లమ్మా నువ్వేం మాట్లాడు నేనేం మాట్లాడినని ఏ యాంకర్ అండవు. నువ్వు యాంకర్ ఉపయా నన్ను పిలిచావు, ఈయన వచ్చాడు సడన్గా, వచ్చినప్పుడు నమ్మ చేసినప్పుడు నువ్వు ఆపుతావా ఆపవా పక్క వెళ్ళిపోతావా అడుగుకోవాలి కదా, అది నెంబర్ వన్. రెండోది నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు అసలు నువ్వు అసలు ఆన్సరే ఇవ్వక్కర్లా, స్టూడియో నీది, ఏంటి నువ్వు ఇంటర్వ్యూ ఇస్తున్నావు బయట ఉండమ్మా ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందో అనాలి, లేదా కెమెరా ఆఫ్ చేయాలి నువ్వు, అది పద్ధతి. నువ్వు కెమెరా ఆన్లో పెట్టి ఆయన మాట తక్కువ పెట్టి ఆవిని మాట్లాడదంటే నాకు అసలు అది అర్థం కాల ముందు, నేను అందుకే చాలా సైలెంట్గా నాకు అవి ఆలోచించుకుంటే ఒక రోజు పట్టింది నాకు. అంటే ఈ స్టూడియో మీద ఈ పర్టికులర్గా న్యూస్ ఛానల్ మీద కానీ బర్లక్ మీద కానీ ఎలాంటి కేసు కానీ ఏమైనా చేసే ఉద్దేశం ఉందా? పోలీస్ కేసు అయితే చేస్తారా కంప్లైంట్? పోలీస్ కేసు చేద్దామని ఉందలే కానీ మళ్ళీ ఒక ఆడపిల్లని వదిలేస్తున్నాను అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే తను ఒక అలా వదిలేలే కదా మిమ్మల్ని, ఇప్పుడు ఎందుకంటే ఎంతైనా ఆడపిల్లే ఆమె, ఇప్పుడు ఆమె చేసిందని నేను చేసాను అనుకో వేరే లెవెల్లో ఉండేది, ఇప్పుడు అంటే మొత్తం రివర్స్ అయిపోయేది. ఇప్పుడు నేను చెయ్యకుండా కామ్గా కూర్చున్నాను కాబట్టి ఇప్పుడు నాకు ప్లస్ పాయింట్ అయింది. అది దీన్ని మీరు ఎలా చూస్తారని ఈ మొత్తం ఓవరాల్ ఆ స్టూడియో ఇన్సిడెంట్ని దీన్ని మీరు ఎలా చూడొస్తున్నారు? అమ్మాయికే మైనస్ అవుతుంది అనిపిస్తుంది నాకు, ఎందుకంటే కొట్టింది జనాలు చూస్తున్నారు, ఇప్పుడు దగ్గర దగ్గర 1.8-2 lakhs దాకా చూసినట్టున్నారు. ఆమె ఛానల్ కూడా పడ్డది, అందులో కూడా కొన్ని ఆమెకు బ్యాడ్గా వచ్చినాయి, E96 సంతోష్ అన్న వాళ్ళ ఛానల్లో కూడా బ్యాడ్గానే వచ్చినాయి. సో ఆమెకు రాబోయే ఎన్నికల్లో ఎంపిక బోర్డు చేస్తా అనుకున్నప్పుడు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. E96 యజమానిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, భయ్యా కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మంచి వీడియోలు చేయండి, మా సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు కూడా అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు, స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ సపోర్టింగ్ అలా ఉండాలి. ఇప్పుడున్న మీ వీడియో చేసిన దాంట్లో ఎక్కువ నెగిటివ్ వచ్చినాయి, సో మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా, సో జాగ్రత్తగా చేయండి అని చెప్తున్నాను. వాడు పోలీస్ కేసు కూడా పెట్టాడు, అవసరం అయితే నేను రిక్వెస్ట్ చేస్తాను, పోలీస్ కేసు కూడా క్యాన్సిల్ చేయించుకుంటాడు, పోలీసు వాళ్ళకి అవసరం వెళ్ళి సారీ సార్ అవసరం వాడే మళ్ళీ సారీ చెప్పుకుంటాడు, దానికి రిటర్న్ తీసేసుకుంటాడు. అటువంటి పని అయితే ఏం చేయము, ఆడపిల్లని కాదు ఒక పేద పిల్ల, నలుగురు సాయం చేయాలనే ఉద్దేశం వస్తుంది కాబట్టి మేము సపోర్ట్ చేయడానికి అయితే ముందుంటాం, ఇక నుంచి వీడియోలు కూడా చేస్తాము, మంచిగానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను, నేనేది కోరుకుంటున్నాను. ఇక వాడి ఇష్టం వాడి ఉద్దేశం నేను చెప్తున్నా, వద్దురా వదిలేసి ఇంత జరిగిన కూడా లేదో జరిగింది అయిపోయింది, సపోర్ట్ చేద్దాము, మనకు ఒక మనకు అనిపించే చేద్దాం లేదు అంటే లేదు, సపోర్ట్ చేయొద్దు అనిపించితే సైలెంట్గా ఉందాం, సపోర్ట్ చేయాలనిపిస్తే చేసేస్తాం, పాటలు రాసుకుంటాము ఏమైనా పబ్లిక్ టాక్ లాగా మాకు అనిపించిన ఐడియాలు కూడా ఇస్తాం ఆమెకి, ఆమె రిసీవ్ చేసుకుంటే చేసుకోమని లేకపోతే లేదు, మా తరపు నుంచి సపోర్ట్ అయితే ఉంటుందని నేను అదే చెప్తున్నా, సంతోషంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో చూసారు కదా ఎలాంటి కక్ష చెప్పండి. మా ప్రభాకర్ అన్న
మా కృష్ణ గారు చెప్పినట్టుగా నేను బర్రెక్కల మీద ఒక అద్భుతమైన పాట తయారు చేస్తున్నాను. మా మిత్రుడికి తెలుసు, ఆయన కూడా మంచి రైటరు, సింగర్ ఏం కాకపోయినా అంటే నేను కూడా సింగర్నే కాదు, ఏదో మాకు వచ్చినవి రాసుకుంటున్నాము. మేమేం ప్రొఫెషనల్ సింగర్లం కాదు, రైటర్లం కాదు, మాకు వచ్చిన ఐడియాలని రాసుకుంటున్నాము. బాబాయ్ కూడా చెప్పిన ఒకటి రాయే, అమ్మాయికి సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా రాస్తాడు. అదే సార్, నేను ఏం పట్టుకోలేదు సార్. అన్న కృష్ణ గారు కూడా నాకు ఫస్ట్ నుంచి కృష్ణ, ఫస్ట్ నాకు కృష్ణ తెలుసు, తర్వాత అన్నయ్య తెలుసు నాకు. నా పాట అన్నయ్య రికార్డింగ్ చేసిండు ఇంతకుముందు కూడా. అన్నయ్య కూడా ఆ అక్క గురించి, మేము అక్క అంటాం మన తెలంగాణ భాషలో, సరే ఆమె పేదపిల్ల అని చేయి చేసుకున్నా కానీ మిత్రుడు వదిలేసిండు అని అంటే మీరు అర్థం చేసుకోరు. అక్క మీద అద్భుతమైన పాట, చాలా అద్భుతమైన పాట రాసి రాపిస్తాడు ప్రభాకర్ అన్న ప్లస్ మిత్రుడు. అది రికార్డింగ్ చేసి అవసరమైతే అక్క కాడికి పోయి మేము ముగ్గురమే వినండి సార్, ప్రభాకర్ సార్ సహాయం, మిత్రుడి ప్రోత్సాహం వల్ల సహాయం వేరు ప్రోత్సాహం వేరు, మీకు అర్థమయ్యాలి. నేను వాటిని ఆ పదాలని లిరిక్ చేసి ఒక మంచి అది రాసి ఒక మా ముగ్గురు ట్రూప్ అనుకోండి సార్, అక్క మీద అద్భుతంగా పాట తెరేసి ఆమె గెలుపు కోసం ఎల్లో వెళ్ళాలి. మేము కృషి చేసినందుకు నేను మాత్రం ఉంటాను సార్. నాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది, అన్నగారు కృష్ణ గారు నాకు చెప్పిండు కూడా, వీడు అన్న ఇంతకుముందే చెప్పిండు, దానికి సాంగ్ పాడింది ఒకటి లో అలా అన్న పాడింది, దానికంటే తక్కువే కావచ్చు ఎక్కువ కావచ్చు. అన్న ఇచ్చిన సలహా మేరకు నేను బర్రెలక్క మీద అద్భుతమైన పాట తయారు చేసి రిలీజ్ చేయబోతున్నాను సార్. అయితే ఇప్పుడు అన్న అన్న చెప్పారంటే ఒక నియోజకవర్గం అంటేనేమో ఒక జిల్లాలో 12 ఉంటాయి అనుకోండి, ఎంపీ స్థానాలంటే మామూలుగా 7 నియోజకవర్గం ఉంటాయి, 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 7 ఎంపీగా పోటీ చేయడం అనేది అన్న చెప్పినట్టుగా ఎమ్మెల్యేగా మనం డిసప్పాయింట్ అయినప్పుడు అక్కడ ఎంపీగా అంటే 7 ఉంటాయి ఇలా అసెంబ్లీ స్థానాలు, 7 అసెంబ్లీ స్థానాలు గెలవాలంటే అక్కకు కూడా ఇలాంటి మాలాంటి వాళ్ళ ప్రోత్సాహం కూడా అవసరం. కాకపోతే అతని మీద చేయి చేసుకోవడం మాత్రం నాకు కూడా కొంచెం బాధే అన్న. ఇంకా అంతకన్నా నేను ఒక రైటర్ను, నా పేరు వెంకన్న భాను, నేను రైటర్ను, నేను పాటలు రాస్తాను. మా సార్లు వాళ్ళ దయ వల్ల నేను ఖచ్చితంగా అక్కకు పాట రాసిస్తాను. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారన్న ఆడియన్స్? నెగిటివ్ 7 ఉంటే మన చిరంజీవి ఒక మాట అన్నాడు, ఒక డైలాగ్ మన సినిమా ఫంక్షన్ లేదా, చెడు చెవిలో చెప్పండి మంచి మైక్లో చెప్పండి అని. నెగిటివ్ 7 అంటే ఆమెకు పర్సనల్గా చెప్పే అవకాశం వస్తే ఆమె చెప్తామా, ఇట్లా చేయకమ్మా, జాగ్రత్త చేసుకో, మంచి పనులు చేయి, మంచి వీడియోలు చేయి, సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేయి. ఎందుకంటే నువ్వు ముందడుగు వేసింది పేద ప్రజలకు, నిరుద్యోగులకు సాయం చేద్దామనే ఉద్దేశంతో. సో రీసెంట్గా వచ్చిన వీడియోని బట్టి చూస్తే నీకు ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సో నెగిటివ్స్ మాకు తెలిసినవి ఉంటే ఇట్లా చేయ కానీ ఆమెకు డైరెక్ట్ చెప్పే అవకాశం వస్తే చెప్తాం, లేదంటే మంచినే మా ఛానల్ ద్వారా, వేరే ఛానల్ ద్వారా, పాటల రూపంలోనో మాటల రూపంలోనో, పబ్లిక్ రెస్పాన్స్ ద్వారానో, పబ్లిక్ టాక్ ద్వారానో, వీడియోల రూపంలో బయటకి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఏదైతే అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామో ఆమెకు సపోర్ట్ చేస్తుంటాము. సో వాటిని రిసీవ్ చేసుకుంటుందా లేదా అనేది ఆమె ఇష్టం. ఎందుకంటే కావా బలవంతంగా మేము సపోర్ట్ చేస్తాం నువ్వు తీసుకో అని మేము కూడా అలా ప్రెజర్ కూడా చేయం. మాకు అనిపించింది చేస్తాం మంచిది, చెడైతే అసలు చెప్పము, చెప్పడానికి అవకాశం వస్తే పర్సనల్గా చెప్పడానికి అవకాశం సమస్యగా చెప్తాం. రిసీవ్ చేసుకునేది ఆమె పర్సనల్ కాబట్టి ఆమె ఇష్టం. మంచిగా అడిగి మంచిగా ముందడిగి నువ్వు నాకైతే నాగర్ కర్నూలు చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆ నుంచి ఇక్కడికి మల్కాజ్గిరికి ఎందుకు పోటీ చేస్తున్నావు మాకు తెలియదు. సో నీకు తెలిస్తే మాకు చెప్పాలే, చెప్పనవసరం లేదు అని కూడా చెప్పకు, మేము చెప్పమని డిమాండ్ కూడా చేస్తాను, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చి మల్కాజ్గిరిలో ఎందుకు పోటీ చేస్తున్నావు తెలుసుకోవాలి కాబట్టి అది నీ ఉద్దేశం, అది నీ ఉద్దేశం, అది చెప్పు, రిక్వెస్ట్ చేస్తున్నావు. ఎందుకంటే మేమనుకున్నాం నీ నియోజకవర్గంలో చేస్తున్నావు కాబట్టి నీకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. కానీ హఠాత్తుగా నాగల కర్నూలు నుంచి ఇక్కడికి వస్తున్నారని తెలిసింది, ఎందుకో నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, జనాలకు తెలియాలి కాబట్టి. ఎందుకంటే నీ జనాలకు కూడా తెలియాలి, నీ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియాలి, నీ ఎంపీగా అక్కడ ఉన్న నియోజకవర్గ నాగర కర్నూలు జనాలు కూడా తెలవాలి. సో రిక్వెస్ట్ ఏం అది, డిమాండ్ ఏం కాదు, చెప్తే చెప్పు, లేకపోతే లేదు, మా సైడ్ నుంచి సపోర్ట్ చేయడానికి మేము ఎలా వెళ్ళాలి సిద్ధంగా ఉంటాం. మాకు వద్దురా ఏమతో మనకెందుకు తప్పుడు ఏదో జరుగుతుంది, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అనుకుంటే మేమే సైలెంట్గా అయిపోతాం, మాకు అవసరం లేదు. వాళ్ళు నిన్ను తిట్టి మేము హైప్ తెచ్చుకోవాలని మాకు లేదు, మంచితోటే మంచిగానే ముందుకెళ్ళాలి, నువ్వు కూడా మంచిగా వెళ్ళాలి, నీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై బర్రెలక్క అన్న. ఈ 4 డేస్ నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ ఎలా చూస్తారన్న, బర్రెలక్కి మనోడికి కృష్ణకి జరిగిన ఇన్సిడెంట్ని ఎలా చూస్తున్నారు? నాకు తెలియదు, మేము చాలాసార్లు అక్కడతో మాట్లాడాము, మీ అంత చాటింగ్ కూడా. అక్కడ ఏమైంది అక్క, మీరు ఎందుకు వస్తారు బాధపడతారు, ఎందుకు అట్లా కొన్ని వస్తాను ఏమైంది, నేను సూసైడ్ చేసుకుంటా అన్నది. అంటే నీతో మంచిగా మాట్లాడితే ఓకే, నీతో మంచిగా మాట్లాడుకుంటే నాట ఓకేనా? ప్రతి మీడియాలో బర్రెలక్క గురించి కట్టపుత్త నేనే పాట పాడించిన అంటో, నన్ను నేనే పంపించిన అంటో, అసలు నీ ఏంది బ్రో, నీ బాధ ఏంది చెప్పు. అంటే కొంత మన బెంగాల్ టైగర్లో సినిమా వస్తే సార్ రైతాజ్ ఉంటానా, నైట్ ఓ నైట్ స్టార్ట్ కావాలండి. సో ఇట్లా అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిత్వం. సో తన ఏంటో జయ వైజాగ్ సత్య ఉన్నాడు, నా ఏంటో ఉప్పల్ బాలు ఉన్నాడు, నా
మిగిలి రాని స్వాతి నాయుడు కష్టమర్ ముందుకెళ్ళి అంతే తప్ప కానీ ఒక మంచి అమ్మాయి బ్రో, నేను ఆడ 8 రోజులు ఉన్నాడు, నాకు అన్నం పెట్టింది బ్రో. అట్లా వ్యక్తి గురించి మాట్లాడుతుంటాను, సినిమా గురించి మాట్లాడుతుంటే సరే సినిమా గురించి వదిలేస్తాయి, స్టార్టింగ్లో బర్రెల గురించి మాట్లాడుతుంటే తన గురించి సపోర్ట్ ఇస్తుంటే అరే మంచి సపోర్ట్ ఇస్తుంటే ఎందుకు ఈ రకమైన అసలు నీకు ఏమైంది ప్రాబ్లం ఏం చెప్పు అసలు? ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ నాన్న వీడియో వచ్చిందని నేను ఆ పెట్టక ముందు అందరూ పెట్టారు, ఓకేనా, చాలా మంది పెట్టారు, వాళ్ళందరిని ఎందుకు క్వశ్చన్ చేయట్లా? సో నేను ఎక్కడ పోరు బిజవాడ కదా, నేను బిజవాడ ఎమ్మెల్యే ఎవరు పోరు, బిజవాడ ఎమ్మెల్యే ఎవరు తెలియదు, ఆయన ఏం చేస్తున్నా తెలియదు, ఆయన పర్సనల్ లైఫ్ ఏం తెలియదు, కానీ ఒక కామన్ వ్యక్తి ఒక బర్రెల కన్నా వ్యక్తి వస్తే చాలు చాలు బురద చల్లడం తనని ఎట్లా దొక్కేస్తాం. సో నేను బురద చల్లాను అంటే నేను 8 రోజులు ఉన్నా తనకు ఓటింగ్ తగ్గడానికి కారణం తను, తను చాలా సార్ అయిపోయింది తను, మేము ప్రతి ఒక్క వీడియోనా ఎస్ నువ్వు మాట చాలా తప్ప మాట్లాడావు నిజం, ఓటింగ్ ప్రతిసారి తన ఓటింగ్ తగ్గింది, నువ్వెందుకు తన పర్సనల్ లైఫ్ డామ్ చేస్తున్నావు అని పంపించాను. మీ యూట్యూబ్ మీ డెవలప్ అంటే మీరు రండి అని చెప్పిన చాలా మంది యూట్యూబ్ ఈవెన్ కట్టబోవాలి కానీ చాలా మంది తొలితరం మీడియా సో నీకు వచ్చావు ఓకే. సో చూసారు కదా కృష్ణకి కానీ అన్నకు కానీ ఎలాంటి కోపం లేదని చెప్పారు బర్రెలక్క మీద, తను బర్రెలక్క తిన కృష్ణ మీద చేయి చేసుకున్నా తినకి తన మీద పర్సనల్గా ఏం లేదు, తనకి ఎలాంటి హెల్ప్ కావాలని చేస్తానని సపోర్ట్గా ఉంటానని చెప్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్.